హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాంది. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి నార్మల్ రొటీనే జరిగింది, అందువల్ల ఇలా ఈవినింగ్ సేమియా చేస్తున్నాను. నేను మిట్టు సేమియా చేయమని అడిగాడు అనమాట, అందువల్ల సేమియాతో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్. నేను సేమియా ఎలా చేసుకుంటానో చూడండి మీరు కూడా. నేను ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేశాను, నెయ్యి కొంచెం ఆయిల్ వేశాను, కాజు అండ్ బాదం ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి తీసేసి మళ్ళీ సేమియా ఏదైతే ఉంటుందో సేమియా కూడా ఫ్రై చేసుకుంటాను. చాలామంది ఫ్రై చేసుకోకుండానే వేసుకుంటారు, బట్ నాకు అలా పెద్దగా నచ్చదు అనమాట. ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు, నెయ్యిలో ఫ్రై చేసుకొని అప్పుడు మిల్క్లో వేసుకుంటాం అనమాట. అండ్ పక్కన వచ్చేసి నేను ఏదైతే సేమియా చేద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్ పెట్టాను, కొంచెం వాటర్ మరిగిస్తున్నాను అందులో. సో ఇప్పుడు అందులో సగ్గుబియ్యం ఉంటుంది కదా, సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం అని అంటారు అనుకుంటున్నాను వాటిని. ఇప్పుడు మనకు సేమియాల్లో బాల్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట. అండ్ కొంచెం ఇలైచీ పౌడర్ వేస్తున్నాను. అండ్ పాలు కూడా యాడ్ చేశాను. పాలు మొత్తం యాడ్ చేయలేదు నేను, కొన్ని ఉంచాను అనమాట. ఎందుకంటే అది థిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పాలు వేసుకొని అది వేడి చేసుకోవచ్చు అందువల్ల. ఇప్పుడు వచ్చేసి పాలు కొంచెం మరిగిన తర్వాత నేను అందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. వన్ కప్ ఫుల్గా వేసాను షుగర్. ఇది ఈ సేమియా ఎప్పుడైనా మ్యారేజ్ డే అప్పుడు, బర్త్డేస్ అప్పుడు అండ్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటాము కంపల్సరీగా. కంపల్సరీ అని కాదు కానీ ఒక ఆప్షన్ అంటూ ఉంటుంది. ఇది ఎప్పుడు మా మదర్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు, తన దగ్గర నేర్చుకున్నాను నేను. చాలా బాగా చేస్తారు మా మదర్ అయితే. అండ్ ఇప్పుడు సేమియా వేసేస్తున్నాను అందులో. సో ఆ నెయ్యి అది ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ప్యాన్లో కొంచెం పాలు తీసి అందులో వేసి మళ్ళీ వేసేసుకుంటున్నాను అందులో. ఇప్పుడు మనం చారు తాలింపు పెట్టేటప్పుడు ఎలా అయితే మనం తడక ప్యాన్లో మళ్ళీ చారు వేసి వేసుకుంటామో అట్లా అనమాట. సో ఇప్పుడు ఇంకా కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను. ఇలా పాలు కొంచెం ఉన్నప్పుడే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ అది బాగా థిక్ అయిపోతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది సేమియా అనేది. సో చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను స్టోరేజ్ బాక్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను, అంటే డిఐవై టైప్లో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి అమెజాన్లో సమ్ ఏదో వచ్చింది, నాకు అంత గుర్తులేదు. ఇలా స్టోరీగా ఉన్న బాక్సెస్ అన్నీ నేను పక్కన పెడతాను, మనకి దేనికైనా యూజ్ అవుతాయి. మనకి వాషింగ్ ఏరియా దగ్గర సర్ఫ్ అండ్ డిటర్జెంట్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి, అలా డిఐవై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది నేను ఓ హ్యాపీ నుంచి లాస్ట్ టైం ఒక ఫ్రేమ్ తీసుకొచ్చాను కదా, ఆ గిఫ్ట్ ర్యాప్ అనమాట ఇది. అప్పటి నుంచి అలా ఒక పక్కన పెట్టాను. గిఫ్ట్ ర్యాప్స్ చాలా నీట్గా ఉంటాయి కదా, మనం నీట్గా ఓపెన్ చేసుకుంటే కనుక తర్వాత మళ్ళీ మనకి యూజ్ అవుతాయి. సో ఇది నేను లిప్స్టిక్స్ అవి పెట్టుకోవటం కోసం ఇలా చేసుకుంటున్నాను అనమాట. లిప్స్టిక్ ఆర్గనైజర్ది నేను కొన్నాను, బట్ నా లిప్స్టిక్స్ అన్నీ అందులో సరిపోవట్లేదు, అందువల్ల ఇలా ఎంటీ బాక్స్ తీసుకుంటున్నాను అనమాట.
సో మీలో ఎంతమంది ఇలా డిఐవైస్ చేసుకుంటారు ఎక్కువ? నాకైతే ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇంతకుముందు ఎస్ఆర్ నగర్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా చాలా చేశాను. క్లాత్స్తో హ్యాంగర్ ఒకటి చేశాను అనమాట, పాకెట్ హ్యాంగర్ ఉంటుంది కదా వాల్కి, అది చేశాను. మీకు చూపిద్దామని అనుకున్నాను బట్ ఎందుకు చూపించలేదు అది. బట్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అది తయారు చేసినప్పుడు మాత్రం. బాగా ఆర్గనైజ్డ్గా ఉండేవాళ్ళు చాలామంది చేసుకుంటున్నారు ఇలాగా, నేను చాలామంది చేయటం చూశాను. బట్ ఇలాంటివి నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. బట్ వై నాట్ అని చెప్పి ఈరోజు అనిపించింది, అందుకే ఈరోజు షూట్ చేస్తున్నాను అనమాట ఇది చేసేటప్పుడు. అండ్ మిట్టు కూడా ఏదో హౌస్ లాగా చేస్తున్నాడు చూడండి పక్కన. సో నేను ఇలా మొత్తం గిఫ్ట్ ర్యాప్ చేసేసి దానికి కొంచెం స్టిక్కర్స్ అవి అంటించేసి లిప్స్టిక్స్ అవి పెట్టేసుకుంటున్నాను. చూడండి బాక్స్ మొత్తం గిఫ్ట్ ర్యాప్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇలా డెకరేటివ్ టేప్స్ అనేవి ఉంటాయి చిన్నవి, వాటితో నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలాంటివి నేను ఒక ట్రేకి కూడా నేను డెకరేటివ్ టేప్ పెట్టాను. కిచెన్లో మీరు ఇన్ కేస్ చూసినట్టయితే ఒక ట్రే ఉంటుంది, గ్లాసెస్ అవి పెట్టుకునే ట్రే అనమాట, దానికి నేను ఇలా అంటించాను అనమాట. ఎందుకంటే దానికి అవుట్లైన్ వాళ్ళు ఇవ్వలేదు, ఓన్లీ చెక్క నార్మల్ ఇచ్చారు తప్ప డిజైన్ ఏమి ఇవ్వలేదు. అందువల్ల నేను ఈ టేప్స్ అంటించేసి కొంచెం నీట్గా పెట్టుకున్నాను అనమాట. కిచెన్లో నేను వ్లాగ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వెనక అట్లా ట్రే ఉంటుంది. సో నేను యెల్లో అండ్ పింక్ కలర్స్ ఫిల్ చేస్తున్నాను. తర్వాత మనకి స్టిక్కర్స్ దొరుకుతాయి కదా డిమార్ట్స్లో అండ్ స్టేషనరీ షాప్స్లో, స్టిక్కర్స్ డెకరేట్ చేస్తున్నాను. అండ్ స్కెచ్ పెన్స్తో కొంచెం లవ్ సింబల్స్ లాగా కొంచెం కొంచెం అలా డ్రా చేశాను. సో మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లిప్స్టిక్స్ అవి పెట్టేసుకుందాం. నేను మీకు తెలియటం కోసం కొన్ని లిప్స్టిక్స్ అండ్ కొన్ని కాంపాక్ట్స్ అవి ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టాను. సో మ్యాక్సిమం అన్నీ అంటే ఒక బ్రాండ్ లిప్స్టిక్స్ అన్నీ ఒక దగ్గర అలా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇలా రివర్స్లో పెట్టుకుంటే మీకు నెంబర్స్ అండ్ షేడ్స్ తెలుస్తాయి. మనకి నార్మల్గా లిప్స్టిక్స్ కింద కదా ఉంటాయి షేడ్స్ అండ్ నెంబర్స్ అన్నీ. సో రివర్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా పిక్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. నార్మల్గా పెడితే మీకు అన్నీ ఒకలాగే ఉంటాయి లిప్స్టిక్స్, అందువల్ల మీకు మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని చూసుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. నా దగ్గర మిస్ క్లేరీ లిప్ క్రీమ్స్ ఎక్కువ ఉంటాయి, మిస్ క్లేరీ. అండ్ నేను ఏ లిప్స్టిక్ అయినా సరే ఒక్కొక్కటి ట్రై చేస్తాను. ఒకటి కొన్న తర్వాత నాకు ఆ ఫార్ములా అన్నీ బాగా నచ్చితేనే ఇంకొకటి కొనడానికి ట్రై చేస్తాను, లేదంటే అసలు కొన్న అనమాట. చూడాలి, నా దగ్గర అన్నీ బ్రాండెడ్ లిప్స్టిక్స్ ఉంటాయి, మ్యాక్సిమం నేను అఫోర్డ్ చేయగలిగే లిప్స్టిక్స్ అన్నీ ఒక్కొక్కటి ఉంటాయి అనమాట. బాగా నచ్చితేనే కానీ లేదంటే అది ఆఫర్లో వచ్చినట్టయితే కానీ అప్పుడే నా దగ్గర సెకండ్ది థర్డ్ది అలా ఉంటుంది సేమ్ బ్రాండ్ది. అండ్ ఒక సింధూర్ కూడా పెట్టాను, న్యూట్రోజినా లాక్మీ క్రీమ్ కాంపాక్ట్ మిర్రర్ ఇవి పెట్టాను అనమాట, ఐ షాడో కూడా.
చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. నాకైతే బాక్స్ కలర్ ఆ గిఫ్ట్ ప్యాక్ కవర్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఇది ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మిగతా లిప్స్టిక్స్ కూడా నేను అక్కడ అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకొకటి కూడా చేశాను నేను, ఇదే అనమాట ఇంకొకటి. ఇది వచ్చేసి నేను షుగర్ ది క్యూపిడ్ కిట్ కొన్నాను కదా, అప్పుడు వచ్చిన బాక్స్. ఇది కూడా నేను సేమ్ గిఫ్ట్ ర్యాప్ చేశాను. సో ఇలా డిఐవై చేసిన బాక్స్లో నేను నెయిల్ పెయింట్స్ పెట్టాను. నెయిల్ పెయింట్స్ ఇవన్నీ, నేను నెయిల్ పెయింట్స్ కలెక్షన్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎప్పుడు నెయిల్ పెయింట్స్ కలెక్షన్ అనేది ఎప్పుడు చూపించలేదు. ఆబ్వియస్లీ లిప్స్టిక్ కలెక్షన్ కూడా నేను ఎప్పుడు ఇప్పటి వరకు చూపించలేదు. సో ఇంకా పక్కన ఇంకా మిగిలిపోయి ఎక్కడ స్పేస్ అంతా సరిపోయింది. సో షుగర్ది కూడా ఎక్కడ పెట్టాలో తెలియలేదు నాకు. సో ఇక్కడ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క దగ్గర పెట్టుకున్నాను నేను. సో ఇవి వచ్చేసి బ్రాండ్ వివోవి బ్రాండ్, ఇవి మ్యాటీవి లా ఇక్కడ పెట్టుకున్నాను. గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, అండ్ ఇవి వచ్చేసి రెండు మిర్రర్ నెయిల్ పెయింట్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇటువైపు వచ్చేసి క్రాంబిల్డ్ అనమాట. ఇవి క్రాంబిల్డ్ అంటే చూడండి ఈ టైప్లో వస్తాయి కదా, ఈ టైప్లో అనమాట ఇవి. సో ఇటు వచ్చేసి ఇవి నేను జనరల్ బజార్లో తీసుకున్నాను టూ నెయిల్ పెయింట్స్, ఇవి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా, అండ్ ఇవి వచ్చేసి షుగర్వి. నా దగ్గర షుగర్వి ఓన్లీ 3 ఉన్నాయి. ఇది ఒకటి, ఇది చాలా మంచి షేడ్ ఫ్రెండ్స్, నేను చాలా రెగ్యులర్గా పెడతాను. ఇది చూడండి బ్లూ ఐడ్ బాయ్ 65. సో ఇదొకటి, అండ్ ఇదొకటి. ఇది నేను కిట్ కొన్నాను కదా, కిట్లో వచ్చిందనమాట. సో ఇక్కడ నేను నెయిల్ పెయింట్స్ రిమూవర్ వైప్స్ అండ్ ఇది డిప్ అండ్ ట్విస్ట్ రిమూవర్, అండ్ ఇక్కడ వచ్చేసి రెండు, ఇది నైకాది అనమాట, నైకాది. అండ్ ఇది నార్మల్ రెగ్యులర్ది. ఇటు వచ్చేస్తే ఇటు జోవి మ్యాటివ్ పెట్టాను ఇక్కడ ఇదొకటి, అండ్ ఇది రెడ్ కలర్ది, ఇది కూడా జోవీదే. సో ఇలా ఇక్కడ వచ్చేసి నేను గ్లిట్టర్వి పెట్టాను అనమాట. ఇది ఫుల్గా పాడైంది, ఒకసారి పగిలిపోయింది అనమాట మిట్టు చిన్నప్పటిది, అప్పుడు నెయిల్ పెయింట్ అందుకని ఫుల్గా గ్లిటర్వన్నీ వచ్చేసి ఇక్కడ పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేస్తే ఇవన్నీ స్టేక్ వర్క్ ఇవి అనమాట. ఇవి ఇక్కడ వరకు స్టేక్ వర్క్ ఇవి, ఇవన్నీ చూడండి స్టేక్ వర్క్ ఎక్కువకి. అండ్ ఇది చూసారా, నేను ఇందాక చూపించాను కదా షుగర్ లిప్స్టిక్స్లో, ఇది సిమిలర్గానే ఉంటాయి పెయింట్స్, నెయిల్ పెయింట్స్. బట్ ఇది అఫోర్డబుల్ అనమాట, ఇది మనకి 200 అలా పడుతుంది. బట్ స్టేక్ వర్కి వచ్చేసి 70, 60, 80 అలా పడుతుంది అనమాట. సో అఫోర్డబుల్లో ట్రై చేస్తే మీరు ఇలా ఇది స్టేక్ వర్కి ట్రై చేయండి, ఎందుకంటే రెండు సిమిలర్గానే ఉంటాయి నెయిల్ పెయింట్స్ అందువల్ల. సో తర్వాత ఇవన్నీ స్టేక్ వర్క్ ఇవే, మ్యాటివ్ అనమాట. సో ఇది ఎనామల్ ది షైనింగ్ ఇచ్చేది. అండ్ ఇది కూడా, ఇవి వచ్చేసి ఎన్వైబే లిప్స్ నెయిల్ పెయింట్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి నైకాది, నైకాది నా దగ్గర ఒక్కటే ఉంది, అది కూడా ఇదే. ఇది షేడ్ వచ్చేసి లావెండర్ డ్రిజిల్ 71. చాలా మంది అడిగారు ఇది నేను పెట్టుకున్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి టీఎస్ కలర్ నెయిల్ పెయింట్స్ అనమాట, ఇది టీఎస్వి నెయిల్ ఎనామిల్. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక్క నెయిల్ పెయింట్ 70 రూపీస్ అనమాట, మీరు ఒకసారి ట్రై చేయండి, నైకాలో దొరుకుతుంది. శాండ్ స్టోన్, ఇది బాగా ఫ్రెష్ వాటర్ అనేది బాగా పాపులర్ అయిన షేడ్, చాలా ఎక్కువగా యూజ్ చేశాను నేను. సిమిలర్గా నైకావి ఎలా ఉంటాయో సిమిలర్గా ఉంటుంది, బట్ 70 రూపీస్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి అఫోర్డబుల్లో మీకు మంచి నెయిల్ పెయింట్స్ కావాలంటే టీఎస్ కలర్ బెస్ట్ అనమాట. గ్లిటర్ ఇది ఆలివ్ కలర్, పైన ఇలా చూసారా షేడ్ కూడా ఇస్తారు గ్లిటర్వి, అండ్ ఆల్సో మ్యాటివి షైనీవి కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ స్టార్. సో ఇక్కడ గ్లిటర్ పెట్టాను, ఇక్కడ నార్మల్వి పెట్టాను వివోవివి, ఇక్కడ నార్మల్ అన్ని పెట్టుకున్నాను మిగతావి. ఇక్కడ వచ్చేసి కొన్ని మ్యాటివి వచ్చాయి, ఇక్కడ గ్లిటర్వి మిక్స్ అప్ అయిపోయి ఉన్నాయి.
సో జ్యూస్ వి ఉన్నాయి ఎల్బి బోబి ఇది వచ్చేసి లేదు అన్నమాట ఏం లేదు సో ఇవన్నమాట కలెక్షన్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇంకా మిగిలినవి ఉన్నాయి నెయిల్ డాస్లర్ ఒకటి నెయిల్ రిమూవర్ ఇది వచ్చేసి హుడా బ్యూటీది ఇది నేను సిఎంఆర్ సెంటర్లో తీసుకున్నాను వైజాగ్ సిఎంఆర్ సెంటర్లో 68 రూపీస్ అన్నమాట చాలా చాలా బాగుంటుంది కలర్ అండ్ ఇది వచ్చేసి సమ్ నీకా దీని మీద 56 రూపీస్ ఇది అండ్ ఇవి డాస్లర్ నార్మల్వే ఇది కూడా జ్యూస్ది సో ఇవి నెయిల్ పెయింట్ కలెక్షన్ నాకు ఈ బాక్స్ ఇలా యూస్ అయింది ఇంతకుముందు నేను పెట్టింది ఇలా నైకా బాక్స్లో పెట్టాను అండ్ ఇది కూడా నేను అలా గిఫ్ట్ ర్యాప్ అది చేసేస్తాను సో గిఫ్ట్ ర్యాప్ చేసి ఇది కూడా యూజ్ చేస్తాను దేనికోదానికి సో ఫస్ట్ డే వచ్చేసి నేను లిప్స్టిక్ కలెక్షన్ పెట్టాను కదా ఇది వచ్చేసి నేను నెయిల్ పెయింట్స్ పెట్టుకున్నాను సో ఎలా అనిపించింది నెయిల్ పెయింట్స్ కలెక్షన్ ఎలా అనిపించింది నాకు చెప్పండి ఇవి నా ఓవరాల్ అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి అవి బాగా థిక్ అయిపోయి బాగా పాతవైపోయాయి అనమాట బట్ నేను అవి అలా ఉంచాను లిప్స్టిక్స్ అండ్ నెయిల్ పెయింట్స్ అద్దేసుకున్న తర్వాత నేను ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటంటే దోశలు వేద్దామని దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి దీన్ని నేను దీన్ని బొంబాయి చట్నీ అంటామన్నమాట ఫస్ట్ పోపులు వేశాను ఆనియన్స్ వేశాను చాలామంది చెనగపిండి చట్నీ అని కూడా అంటారు బట్ మేము వచ్చేసి బొంబాయి చట్నీ అని అంటామన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది బొంబాయి చట్నీ అంటే ఏంటో సో పచ్చి శనగ చట్నీ కాదు ఫ్రెండ్స్ ఇది పచ్చి శనగ వేరేగా ఉంటుంది ఇది శనగపిండి చట్నీ అన్నమాట కరివేపాకు వేశాను పచ్చి శనగ ఏంటంటే నార్మల్గా శనగపిండి వాటర్ వేసి అందులో తాలింపు వేసేస్తారు అట్లా కాదు నాకు అట్లా అసలు పచ్చి వాసన వస్తుంది నాకు అది నచ్చదు అన్నమాట పచ్చిమిర్చి వేశాను టొమాటోస్ అండ్ కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాను ఇది ట్రై చేసినప్పుడు మీరు కరివేపాకు అల్లం మర్చిపోకుండా వేయండి ఎందుకంటే వాటి వల్ల చాలా టేస్ట్ వస్తుంది చట్నీకి అండ్ కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు కల్లు మీకు ఇన్కేస్ కారం ఎక్కువగా తినేటట్టయితే చట్నీలో ఎండుమిరపకాయలు వేసుకోండి అండ్ ఇందులో నేను ఎసరు కోసం వాటర్ యాడ్ చేశాను తర్వాత ఇందులో యాడ్ చేసుకోవడం కోసం శనగపిండి మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కన శనగపిండి కొంచెం ఒక కప్ ఒక హాఫ్ కప్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మీరు పిండ్లు కలిపేటప్పుడు మనం బేకింగ్ కోసం యూజ్ చేస్తాం చూడండి అది యూజ్ చేయండి అది యూజ్ చేస్తే మీకు లంప్స్ లేకుండా వస్తుంది స్పూన్తో మీరు ఎంతసేపు తిప్పినా సరే చేతితో కలుపుకోవాల్సి వస్తుంది చెయ్యి పెట్టకుండా ఉండాలనుకుంటే బేకింగ్ యూజ్ చేసేది యూజ్ చేయండి దాన్ని కరెక్ట్గా ఏమంటారు నాకు తెలీదు స్పాటులా సంథింగ్ ఏదో అంటారు అండ్ ఒకేసారి మీరు ఎక్కువ వాటర్ వేసేయకండి ఫస్ట్ కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత అప్పుడు ఎక్కువ వాటర్ యూజ్ చేసుకోండి సో అట్లా మనం ఫ్లోర్స్ ఏమైనా మిక్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట ఈజీగా కూడా అవుతుంది సో నేను సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను ఇందులో అండ్ ఈ ఫ్లోర్ మిక్సర్స్లోనే కాకుండా మీరు ఎగ్ బీట్ చేసేటప్పుడు ఇలాంటి వాటిలో కూడా బేకింగ్ది ఉంటుంది కదా స్పూను అది బాగా యూస్ అవుతుంది అండ్ ఆ శనగపిండిది నేను యాడ్ చేసుకున్నాను అందులో అండ్ కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇది కొంచెం ఉడికేంత వరకు ఉంచుకుంటాను ఇప్పుడు దోశల పిండి తీసాను రుబ్బు దోశల పిండి ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు దోశలు వేసేసుకుంటున్నాను సో ప్రవీణ్ రావడం లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మిట్టుకి తినిపించేస్తాను సో ఈ వ్లాగ్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను మార్నింగ్ రొటీన్ కాబట్టి ఈవినింగ్ నార్మల్గా చేశాను ఇదంతా సో ఆ స్టోరేజ్వి ఎలా అనిపించేవి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ మిట్టు కోసం నేను చాలా చిన్న దోశలు వేస్తాను అనమాట వాడికి పెద్ద దోశలు వద్దు చాలా చిన్నవి కావాలంటాడు అందువల్ల నేను ఫస్ట్ వాడి కోసం చిన్న వేసి ఆ తర్వాత పెద్దవి వేసేసాను సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇది కొంచెం బాయిల్ చేసుకుని ఆపేసుకున్నాను తర్వాత ప్రవీణ్ వచ్చినాక కొబ్బరి చట్నీ చేస్తానన్నమాట తనకి కొబ్బరి చట్నీ అంటే ఇష్టం
మిట్టుకి బొంబ చట్నీ అంటే ఇష్టం అన్నమాట అందువల్ల. సో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.